దేశమంత కరోనా విజృంభిస్తున్న వేళ ఆనందపురం జిల్లా పరిగి మండలంలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన పరీక్షలు నిర్వహిస్తూ అధికారులు అప్రమత్తతో కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పరిగి పోలీస్ స్టేషన్లో హబీబ్ అనే ఏఎస్ఎఫ్ఐ కరోనాతో మృతి చెందినప్పటికీ మిగిలిన వారికి వ్యాప్తి చెందకుండా క్వారంటైన్లో ఉంటూ పూర్తి స్థాయిలో కరోనా వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నారు. ఇప్పటి వరకు 122 కేసులు నమోదు కాగా వీటిలో అత్యధిక శాతం రికవరీ అయ్యారు. గ్రామాలలో టంక్ ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ ఎంఆర్ఓ సౌజన్య లక్ష్మి, డాక్టర్ నవీన్ కుమార్, ఎస్ఈ శ్రీనివాసులు, ఎంపీడీఓ రామారావు, ఈఓఆర్డీ సుభాషినమ్మ సమిష్టి కృషితో తొందరగా పాజిటివ్ కేసులు కాంటాక్ట్లను గుర్తించడంలో సఫలీకృతమయ్యారు. అయినప్పటి నుంచి కూడా మేము తగు జాగ్రత్తలు మా మండల్ లెవెల్ టీము మా ఎస్ఐ గారు అయితేనేమి ఎండిఓ గారు మేమంతా ఒక టీమ్గా ఏర్పాటు అయ్యేసేసి మొదట కంటోన్మెంట్ అంటే ఫస్ట్ ఏం చేసినామంటే హిందూపూర్కి రాకపోకలు ఆఫ్ చేసేసినాము వెంటనే. తర్వాత ఎక్కడికక్కడ అవేర్నెస్ ప్రజల్లో కోవిడ్ పట్ల నిర్లక్ష్యం లేకుండా హెల్త్ కాషియస్ కానీ మా మెడికల్ ఆఫీసర్ వాళ్ళ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. తద్వారా మాకేమైందంటే మొట్టమొదట ఇక్కడికి వచ్చింది. తర్వాత వాళ్ళ కంటోన్మెంట్ క్వారంటైన్ చేసాం అందరినీ ఫస్ట్ అక్కడ, అట్లాగే క్వారంటైన్ కూడా కంటోన్మెంట్ కూడా చేసేసాం ఎస్ఆర్ పల్లి, అదేవిధంగా మనకి మోదా విలేజెస్లో. తర్వాత రాను రాను ఇప్పుడు ఎక్కువ కేసులు నమోదవున్న తరుణంలో హోమ్ ఐసోలేషన్స్, అట్లాగే ప్రతిరోజు ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, అట్లాగే విలేజ్ మహిళా పోలీసులతో కలిపి టీములుగా ఏర్పాటు చేసేసి విలేజెస్లో టామ్టామ్ ఏర్పాటు చేసి ప్రతి డోర్ టు డోర్ సర్వే చేసి వాలంటీర్ల సహాయంతో మేము ప్రతి చోట ఎవరికైనా సిమ్టమాటిక్ ఉన్నా అసిమ్టమాటిక్ ఉన్నా కూడా పాజిటివ్ పర్సన్స్, అసిమ్టమాటిక్ అయితే హోమ్ ఐసోలేషన్ నోటీసులు ఇచ్చేసి ఇంట్లో పెడుతున్నాము. అలా కాకుండా వాళ్ళు సిమ్టమాటిక్స్ ఉన్న వాళ్ళకి తొందరగా ట్రయల్స్కి పంపించేసేసి అక్కడ కోవిడ్ కేర్ సెంటరు లేదా హాస్పిటల్స్కి పంపించడంలో మా మెడికల్ ఆఫీసర్స్ పాత్ర అనేది చాలా ముఖ్యంగా వాళ్ళని అందరినీ కూడా అభినందిస్తున్నాము. ప్రతి చోట కూడా ఇంతవరకు అయింది ఎక్కడ కూడా మాకు మొట్టమొదట ఇన్ని రోజులైనా కూడా ఒక్క మరణం కరోనా మరణం కూడా మాకు ఇక్కడ నమోదు కాకపోవడం అనేది మరొక విశేషము. అట్లే కాకుండా ఇప్పుడు మేము ఈ షాప్స్ కూడా టైమింగ్ చాలా వరకు కంట్రోల్ చేశామన్నమాట. జనాలు ఎవరు కూడా గుమిగూడకుండా మార్నింగ్ 6 to 11 వరకు ఇచ్చాము. అదేవిధంగా ఇప్పుడు రాబో కాలంలో 2 వరకు పొడిగించే ఆలోచనలో కూడా సబ్ కలెక్టర్ మేడం గారు మాకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ ఎవరైనా కూడా సింటమ్స్ ఉన్నా లేదా వాళ్ళకి ఎలాంటి సందేహాలున్నా కూడా మా తహసీల్దార్ కార్యాలయంలో హెడెడ్ రెవెన్యూ వాళ్ళ హెడ్ ఆధ్వర్యంలో ఒక ఏఎన్ఎం మహిళా పోలీసు కన్సర్న్డ్ హెల్త్ వర్కర్స్తో కలిపి ఒక కోవిడ్ కేర్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా నిరంతరం ప్రతి హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏమైనా సమస్యలతో ఎదుర్కొంటున్నారా, లేకపోతే వాళ్ళని ఏమైనా కోవిడ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అవకాశం ఉందా అనేది అంతా కూడా మేము ప్రతిరోజు విచారణ చేస్తున్నాము. ఇది టెస్టింగ్లు ఇప్పటి వరకు ఎన్ని జరిగినాయి మీ మండలంలో? టెస్టింగ్లు వచ్చేసేసి దాదాపుగా 2000 పైన చేశాం మేము. దానిలో ఎన్ని వచ్చినాయి పాజిటివ్? 103 ఈ రోజు వరకు. ఇప్పుడు డిశ్చార్జెస్ యాక్టివ్ కేసులు యాక్టివ్ కేసెస్ వచ్చేసి ఇప్పుడు మనకి హోమ్ ఐసోలేషన్ 28 మెంబర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా డిశ్చార్జ్ చేసి ఇంకో ఒక 20 మెంబర్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం. మిగతా వాళ్ళంతా హోమ్ ఐసోలేషన్, మిగతా వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయిపోయినారు. యాక్టివ్ కేసెస్ దాదాపు ఇప్పుడు 40 ఉన్నట్టు మనకి. మేడం, పాజిటివ్ కేసెస్ కి కాంటాక్ట్స్ ఎంతవరకు ట్రేసింగ్ జరిగింది? ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ ఇమీడియట్ గా 2 అవర్స్ లోపల మనం చేసేసేసి ఇమీడియట్ గా ఎంఎస్ఎస్ యాప్ లో మన సచివాలయంకి ఇప్పుడు కొత్తగా ఈ కోవిడ్ ఆర్డర్ 71 ప్రకారము మనకి ఇచ్చారనమాట. కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది వాళ్లే సచివాలయం పరిధిలోనే కన్సర్న్డ్ ఏఎన్ఎం మహిళా పోలీస్ ఆధ్వర్యంలో నోడల్ ఆఫీసర్ పంచాయత్ సెక్రటరీ గారు ఉంటారు. వితిన్ పాజిటివ్ మనకి పాజిటివ్ తెలిసిపోతానే ఆ పాజిటివ్ పర్సన్ యొక్క ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ని ఇమీడియట్ గా వాళ్ళని గ్యాదర్ చేయడము, వాళ్ళకి టెస్టులు చేయడము, అదేవిధంగా ఎంఎస్ఎస్ యాప్లో వాళ్ళని నమోదు చేసి వాళ్ళని వాళ్ళకి అవసరమైతే వాళ్ళ సింటమ్స్ ఉన్నట్లయితే వాళ్ళని ఇదే విధంగా మన ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ విధంగా వాళ్ళకంతా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతిరోజు ప్రతి 50 ఇండ్లకి వాళ్ళ కంటోన్మెంట్ కానీ లేదంటే వాళ్ళ ఏరియాలో ఉన్న ఏఎన్ఎంస్ వాళ్ళ పరిధిలో ఉన్న హౌసెస్ని ప్రతిరోజు విజిట్ చేయాల్సి ఉంటుంది. హోమ్ ఐసోలేషన్లో ఉన్న కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్కి కూడా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమన్నా మార్పులు ఉన్నాయా లేదంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని చూడడం జరుగుతుంది. చూసి వాళ్ళు ఆన్లైన్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
వాళ్ళందరికీ కూడా మన మాస్కులు, శానిటైజర్స్, పీపీఈ కిట్లు అందివ్వడం అయింది. అదేవిధంగా కంటోన్మెంట్లో ఉన్న వాలంటీర్లకు కూడా మనము వాళ్ళకి కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు ఏవైనా కూడా అందించడానికి వాళ్ళకి పీపీఈ కిట్లు కూడా అందించి యుద్ధ ప్రాతిపదికన మనము అందరినీ కూడా బయటికి రాకుండా కట్టుదిద్దం చేయడం ద్వారా అరెస్ట్ చేసి ఆ పరిధిలో ఉన్న ఆ ఏరియాని అరెస్ట్ చేసేసి మనము కోవిడ్ నియంత్రణను ఆపే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామని తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం వారు ప్రస్తుతము మన జిల్లా వ్యాప్తంగా 108కి అదనంగా 2 వెహికల్స్ని కూడా ప్రతి మండలానికి ఒక పిహెచ్సికి అనుసంధానంగా 2 వెహికల్స్ని కూడా అలాట్ చేసినారు. ఆ వెహికల్స్ మనకి ఎవరైనా టెస్ట్ చేస్తానే లేదంటే సిమ్టమ్స్ ఉన్న పర్సన్స్ ఎవరైనా కూడా వితౌట్ టెస్ట్ చేయకుండా కూడా ఎవరైనా కూడా దగ్గు, ఆయాసము అలాంటి సిమ్టమ్స్ ఉన్న వారిని వెంటనే చికిత్స కోసము రెఫర్ చేయడానికి ఆ వెహికల్లో సస్పెక్టెడ్ పర్సన్స్ని కూడా మేము ఆ వెహికల్స్ ద్వారా పంపిస్తున్నాము డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి. లేదా వాళ్ళకి చాలా సీరియస్ ఉన్నట్టయితే బత్తలపల్లికి, ఆర్డీటీ బత్తలపల్లికి లేదంటే కోవిడ్ కేర్ సెంటర్స్కి వాళ్ళ పరిస్థితిని బట్టి, ఆరోగ్య స్థితిని బట్టి మేము రెఫర్ చేస్తూ ఉన్నాము. అట్లాగా మనకు 2 వెహికల్స్ ద్వారా దాదాపుగా 20 మందిని ఇప్పటి వరకు కూడా మనము హిందూపూర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాము. ప్రతిరోజు కూడా ఆ వెహికల్ మూమెంట్ చూసుకోవడానికి, అదేవిధంగా మన కాల్ సెంటర్ ద్వారా ప్రతిదీ కూడా మనం పేషెంట్లని వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారనేది కూడా మనం విచారిస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రజలందరికీ కూడా వైడ్ పబ్లిసిటీ ఇచ్చి కాల్ సెంటర్ని కూడా మేము అందరికీ తెలియపరుస్తున్నాము. ఈ విధంగా ప్రజలందరి సహకారంతో ఇప్పటి వరకు కూడా పరిగి మండలంలో కరోనాను ఎదుర్కోవడానికి నియంత్రణ చర్యలు అందరూ కలిసికట్టుగా మండల అధికారులు ప్రజల సహకారంతో చేయడం జరుగుతున్నాయి. మన పారిశుద్ధ్య కార్మికులు, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, వాలంటీర్స్ వీళ్ళ యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. మొట్టమొదటిగా మనకి ఎప్పుడైతే కరోనా కేసెస్ స్టార్ట్ అయినాయో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసినప్పుడు కానీ కోవిడ్ క్వారంటైన్ సెంటర్లో కానీ పారిశుద్ధ్య కార్మికులు చాలా బాగా శానిటేషన్ వర్క్స్ అన్ని చేయడం వల్ల కొద్దిగా మొట్టమొదటిగా ఎక్కువగా ప్రబలకోకుండా నివారణ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏమంటే కొద్దిగా లాక్డౌన్ ఎత్తివేయడం వల్ల కొన్ని పారిశ్రామిక ఇవి కొద్దిగా స్టార్ట్ కావడం వల్ల కొద్దిగా కరోనా కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు పాజిటివ్ కేసెస్ వస్తున్నాయంటే ఒకటి మనం తీసుకోవాల్సింది ఏమంటే ఎక్కువ పరీక్షలు చేస్తున్నారు కాబట్టి కేసులు కూడా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. దీనివల్ల ఒక ఉపయోగం ఏమంటే మనం ప్రివెంటివ్గా ఎవరికైతే ఆరోగ్యము బాగలేదో వాళ్ళని ముందుగానే జాగ్రత్తలు తీసుకుని వాళ్ళని డెత్ రేట్ అనేది తగ్గించుకోవడం జరుగుతుంది. మనకి ఇంతవరకు అయితే కరోనా డెత్ కేసెస్ పరిగి మండలంలో ఇంతవరకు ఒకటి కూడా ఇంతవరకు రికార్డు కాలేదు. అది ఒక మన డిపార్ట్మెంట్ యొక్క ఘనతగా చెప్పుకోవచ్చు. వస్తున్నాయంటే కొద్దిగా అవుట్ సైడ్ నుంచి బెంగళూరు అటువంటి దగ్గర నుంచి మనకి వలస పోయిన వాళ్ళు మళ్ళీ ఇండ్లకు రావడం వల్ల కొద్దిగా కరోనా కేసెస్ పెరుగుతున్నాయి. దాన్ని కూడా కంట్రోల్ చేసుకొని ప్రతిరోజు కూడా గ్రామ పంచాయతీ లెవెల్లో ఆటోల ద్వారా, టామ్టాముల ద్వారా, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ల ద్వారా కోవిడ్ 19 యొక్క నివారణ చర్యల గురించి తెలియజేస్తున్నాము. దాంతోపాటు ఎవరికైనా కానీ బీపీ, షుగర్ అట్లా ఉండి హై కోఆర్డినేట్ కేసెస్ అంటే ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళు ముందుగానే వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ కూడా టెస్టింగ్లు చేయడం వల్ల ఎప్పటికప్పుడు సకాలమైన చికిత్సను అందజేయడం వల్ల మరణాల రేటును కూడా మనం తగ్గించుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ, తర్వాత మెడికల్, తర్వాత పంచాయతీ కార్మికులు ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకారాన్ని మరవలేకుంది. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మన పరిగి మండలంలో ఒక డెత్ కేసు కూడా రికార్డు కాకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కరోనా నియంత్రణలో భాగంగా మొదటగా మేము మా మండల అధికారుల సహకారంతో గ్రామాల్లో అన్ని ఊళ్ళల్లో అవగాహన కలిగించాం. ముఖ్యంగా మాస్క్ ధరించడము, భౌతిక దూరం పాటించడం అనేసి ఆ విషయాల మీద పూర్తిగా తెలియజేశాము. అందులో భాగంగా దానికి మీడియా మిత్రులు ప్రజల సహకారంతో